హలో వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషనల్ రెసిపీస్ సుకన్యాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే లెఫ్ట్ ఓవర్ సేమియా ఉప్మాతో బోండాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి సేమియా ఉప్మాని యాడ్ చేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ పచ్చిపిచ్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, 1/2 కప్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/4 కప్ బియ్యం పిండి యాడ్ చేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కోట్ అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ప్రెస్ చేస్తూ కలిపితే మనం బోండా వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్నాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. గోధుమ పిండిని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా గోధుమ పిండిని యాడ్ చేయడం వల్ల బోండాకి బైండింగ్ అవటం కోసం ఈజీగా బైండ్ అవుతుంది పిండి అనేది. ఇలా అంతా కలుపుకున్నాక కొంచెంగా వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేస్తే సరిపోతుంది. ఇలా గట్టిగా కలుపుకుంటేనే బోండా అనేది క్రంచీగా వస్తాయి. ఇలా కలుపుకున్న బోండాలో నుంచి చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని ఉండలాగా చేసి వేడివేడి ఆయిల్లో వేయాలి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్నగా బోండాలాగా చుట్టుకొని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతాయి. పైన కలర్ వచ్చేసి లోపలంతా ఉడకకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో చేయటం వల్ల లోపలంతా ఉడికి బాగా క్రంచీగా వస్తాయి. ఇదంతా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా వేగితే అంత బాగుంటాయి. మీరు చూస్తున్నట్టయితే అలా వేగా కదా, అలా వేగిన వాటిని ఒక పేపర్ టవల్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. అంతే, ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని అదే ప్రొసీజర్లో ఉండల్లాగా చేసుకుని హాట్ ఆయిల్లోకి స్లోగా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వాటిని ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవటం మీ ఎంతో రుచిగా ఉండే సేమియా బోండా రెడీ అయిపోయినట్టే. దీని పీనట్ చట్నీతో కానీ టమాటో కచ్చుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.